నానా, టెన్షన్ పడకండి నానా, ఏం కాదు. నాకున్నది ఒకే టెన్షనమ్మా, నువ్వు ప్రసాద్ కలిసుంటే చూడాలనుంది. నాకు ఇష్టం లేదు నానా. కనీసం నేను చనిపోయేలోగైనా మీ ఇద్దరు కలిసి ఉండాలన్నది నా ఆశ. బాధ పెట్టే విషయాలేమి ఆయన దగ్గరకు తీసుకెళ్ళకండి. అందుకే ఇది వాయిదాలకి అటెండ్ అవ్వలేదు. ఇంత జరుగుతున్నప్పుడు నాకు కాల్ చేయాలి కదా మావయ్య. నేనేమైపోతానని అమ్మాయి 24 గంటలు నా పక్కనే కూర్చునేదయ్యా, అందుకే నీకు ఫోన్ చేయడం అవ్వలేదు. ఓ, తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్, అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. అంటే మీకు నిజంగా హార్ట్అటాక్ లేదా? ఉక్కు ఉక్కు బాడీ అయ్యా నాది, అంత వేగంగా రాదు. ఇలాగే స్టంట్ లేయండి, ఆ గుండెకి ఏదో ఒకరో స్టంట్ చేయాల్సి వస్తుంది. ప్రసాద్, ఆఫీస్కి వెళ్తావా? వెళ్తా. సరే, నేను వంట చేస్తాను, బాక్స్ తీసుకొని వెళ్ళు. ఏ వద్దు, బయట తింటా, ఆరోగ్యంగా ఉంటాను. సరే. ఏదో పెద్ద వంటల్లో ప్రో లాగా కేరాజ్ కట్టేస్తానంటదండి మావయ్య. దీని వంటగానే ఆఫీస్లో తింటే మూకుమ్మడికి చచ్చిపోతారు. మాసమంటారు అంటారు దాన్ని. మనందరినీ బొక్కలెట్టేస్తారు తెలుసా? ఏ మనిషి భయ్యా, నీ గురించి వంట చేస్తానంటే వద్దంటావు. బెల్లం ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలయ్యా, వద్దనకూడదు. ప్రేమగా పురుగులు మందిస్తాను, చెరో గ్లాస్ తాగండి. నువ్వు మారవయ్యా, నువ్వు నీ పరిగమాల కబుర్లోను. చి బా, మళ్ళీ ఎవడ రెంట్ లేదు. ఏ, మొఖం మీద తలపిస్తావేంటి? ముష్టండి అనుకున్నావా? హౌస్ ఓనర్ని రెంట్ ఇవ్వా. ఇస్తానులేండి, శాలరీ ఇంకా పడలేదు. 2 నెలల నుంచి ఇదే సోచి చెప్తున్నావు. లాస్ట్ మంత్ శాలరీ వచ్చింది కదా, అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా. అప్పుడు మీరు గుర్తురాలేదండి. గుర్తురాలేదా? గుర్తురాపడం ఏంటి? గుర్తురాపడం బుద్ధి ఉందా లేదా నీకు? రెంట్ ఇవ్వకుండాని మర్చిపోయినది ఇదని. ఏంటి గట్టిగా రోద్దు? మా ఆవిడ వచ్చిందండి. మీ ఆవిడొస్తే, మీ ఆవిడొస్తే ఏం చేయమంటావు? మీ ఆవిడొచ్చిందా? మీ ఆవిడొచ్చిందా? ఎందుకు వచ్చిందంట? ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి. కామన్ సెన్స్ లేదు? పక్క ఇంట్లో ఏం జరిగినా వంగు చూసే దొంగన ఆవిడకులు ఎక్కువైపోయారు. పెద్ద ముడిగుడ్లోకి వస్తారు. మా ఇంట్లో ఏమైంది మీకు? ఎందుకండి అసలు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తా మీకు? ఎందుకండి వెళ్ళలే, హరిమో లోపలికి వస్తా. నేనుకోకయ్యా. ఏమనుకోకయ్యా? అమ్మయ్యా, రెంట్ అగ్గొట్టేహం.